खम्मम नगरंलो 47 48వ డివిజన్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మహిళల ఆషాడ బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగరం మేయర్ నీరజ పాల్గొన్నారు. డివిజన్ ప్రజలందరూ కలిసికట్టుగా సాంప్రదాయ పద్ధతిలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక కార్పొరేషన్ అధికారులు ప్రజా ప్రతినిధులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో ఆశాభావనలనే ఇక్కడ పూతులు బలిచ్చుట అలాంటిది ఏముండదు. ధూపదీప నైవేద్యాలు మాత్రమే తల్లికి పాలు పొంగించి ఇంటి దగ్గర మహిళలు ఇల్లు శుద్ధి చేసుకుని ఒక వ్రతంలాగా ఈ రోజు భారీ ఎత్తున వందలాది మంది మహిళలు కుటుంబ సభ్యులు బంధువులతో సహా జయప్రదం చేసినటువంటి బొక్కలగడ్డ వెంకటేష్ నగర్ పద్మాధరం గారు 48 డివిజన్ ప్రజలందరికీ మీ ద్వారాన 48 డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజల మీద తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని రాబోయే రోజులలో అజయ్ గారి నాయకత్వంలో ఈ గుడి ఇంకా డెవలప్ చేయడానికి దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి అజయ్ గారి గెలుపులో ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా కృషి చేస్తారని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి ఒకసారి కోరుకుంటూ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో సుమారు 2 గంటల పాటు మాతో పాటు భక్తి సంగీ శోభయాత్రలో నడిచి ఈ కార్యక్రమానికి చేర్చినందుకు ఈ ప్రాంత మహిళా సోదరీ మండలికి మీ ద్వారా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తే అలాగే ఇక్కడ వచ్చేసిన మాజీ కార్పొరేటర్స్ కి మాజీ కౌన్సిలర్స్ కి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ముందుగా నమస్కారం. శివ దుర్గా టెంపుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి ఈ బోనాలు చేయటం అనేది ప్రతిపాటి అయిపోయింది. ఎందుకంటే ఈ ఆషాఢంలో ఈ అమ్మవారికి బోనాలు ఎత్తటం ఈ ఏరియా 3 టౌన్ మొత్తం కూడా భక్తులందరూ కూడా మహిళలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.